చెలయ్యగా ఇప్పుడు మనం చెంచల్గూడ జైలుకు పోయేసొద్దాం వల్ల జర్రషేపు ఆడ పోలీసులకు ఖైదీలకు నడుమ తగ్గ ఫోర్ మ్యాచ్ నడుస్తున్నదట మరి అది ఏ మ్యాచ్ లాస్ట్కు ఎవరు గెలిచిరు పోలీసుల చేతిలో ఖైదీలే ఓడిపోయిరా ఖైదీలతోని పోలీసుల్లే పరాజయం పాలైరా చూద్దాం నడుమురి ఆట తగ్గఫరే నడుస్తుంది కదా రెండు జట్ల నడుమ ఇంతకు ఈ బ్లూ డ్రెస్ వేసుకున్నోళ్ళు ఎవరో తెలుసా వాలీబాల్ ప్లేయర్లైన ప్రిజనర్లు అదేనుల్లా ఖైదీలు ఖైదీలు అంటారు కదా నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నోళ్ళు ఇక అవతల జట్టోళ్ళేమో పోలీస్ జట్టోళ్ళట ఏమన్నా చెంచల్ కూడా జైల్లో ఈ రెండు జట్ల నడుమ బెస్ట్ ఆఫ్ ఫైవ్ వాలీబాల్ మ్యాచ్ ఏర్పాటు చేసిర్రు జైళ్ల శాఖ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి లాస్ట్కు పోలీసు వాళ్ళ జట్టోళ్ళదే పై చేయి అయింది కానీ ఖైదీల జట్టోళ్ళు కూడా ఏం తగ్గలేదట మస్తు టఫ్ ఇచ్చిరట మ్యాచ్లా కరోనా చేయబట్టి ఖైదీలకు మిలాకాతులు బంద్ అయినాయి కదా ఈ నడుమ మొత్తం పాపం ఇంట్లో ముఖం చూద్దాం అంటేనే ఛాన్స్ లేకుండా వాయే ఇన్నొద్దుల సంధి ఇక అందుకే ఖైదీల మైండ్లను జరంత అల్కగా చేస్తందుకు ఇసంటి ఏర్పాట్లు చేస్తున్నారట ప్లేయింగ్ ద గేమ్ అండ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ద మెసేజ్ దట్ వీ వాంట్ టు సెండ్ అవుట్ టు ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ బై ఆర్గనైజింగ్ సచ్ గేమ్స్ ఇస్ దట్ యు నో దట్ దర్ ఆర్ మోర్ లైఫ్ లెసన్స్ దెన్ మియర్ విన్నింగ్ అండ్ లూజింగ్ అదన్నట్టు కథ జైల్లో వరుడంటే అక్కడితో అంతా అయిపోయినట్టే అనుకుంటారు కదా చాలా మంది మళ్ళా సెకండ్ ఛాన్స్ కోసం తయారుండాలని ఇసంటి ప్రోగ్రాంలు పెడుతురట మంచి పనే సార్ ఇదైతే ఖైదీలంటే మనుషులు లెక్కనే చూడరు చాలా మంది మంది ముచ్చటెందుకు అసలు జైల్లో పడ్డ ఖైదీలే మా పనిగా అయిపోయినట్టే అని ఫీల్ అవుతుంటారు మీరు ఇట్లా జర్రంత భరోసా ఇచ్చిర్రంటే మళ్ళా జిందగీ మీద ఆశలు పుట్టి మారిపోయి మళ్ళీ జన్మెత్తినంత పని అవుతుంది వాళ్ళందరికీ